viewers, welcome back to Radha Krishna's food. Today recipe pillalu ento ishtanga tine aalu bhujia. Idi manam intlone chaala easy ga prepare chesukochu. Pillalaithe chaala chaala ishtanga tintaru. Ee video chusaka meeku nachinatlayite tappakunda like cheyandi, andarki share cheyandi, subscribe chesukondi. बेल आइकन ऐक्टिवेट मर्चिपक आलू बुजियानी एला प्रिपेर चूदा मुझे पोटाटो बाग मेत उवाली तौक तीसको इला मैश लेदे तुरु इला मैश्पेक एदना चोटाटो पीस मिगलना मन को मुरक्ल पावी रादी सो जाग्रत चुस्काली कपर कप शनगपिंकना रे स्पून बिह्य पिं ఇది ప్లేన్ గా చేయొచ్చు మసాలా యాడ్ చేసుకొని కూడా చేయొచ్చు నేను మసాలా యాడ్ చేసి చేస్తున్నాను 1/2 టీ స్పూన్ గరం మసాలా 1/2 టీ స్పూన్ చాట్ మసాలా 1/2 టీ స్పూన్ పసుపు 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ 1/2 టీ స్పూన్ salt ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇందులో వాటర్ యాడ్ చేసుకోకుండా పిండిని బాగా కలుపుకోవాలి ఇది మనకు కలిపిన తర్వాతే తెలుస్తుంది లూస్ గా ఉందా గట్టిగా ఉందా అనేది ఇది లూస్ గా వచ్చింది 2 స్పూన్ల శనగపిండి వేసుకున్నాను ఉప్పు కారం కూడా సరిపడినంత వేసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలి మనకు మురుకులు ఒత్తుకునడానికి వీలుగా ఉండే విధంగా కలుపుకోవాలి ఇందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని పిండిని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండికి మనం మురుకుల పావుంది కదా సన్నటి హోల్స్ ఉన్నది ఉంటుంది కదా అది తీసుకొని సెట్ చేసుకొని ఇందులో మనం పిండి మొత్తం పెట్టేసుకోవాలి పిండి అంతా పెట్టుకున్న తర్వాత దీనికి క్యాప్ సెట్ చేసుకుందాం ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక ఇందులో మనం మురుకులను మొత్తం తిప్పేసుకోవాలి ఇలా చుట్టూ తిప్పుకోవాలి ఒక్క దగ్గర కాకుండా ఇలా రౌండ్ గా తిప్పుకుంటే మనకు మంచిగా ఫ్రై అవుతాయి ఇప్పుడు ఇలా తిప్పుకున్న తర్వాత ఈ బబుల్స్ అన్ని పోవాలి ఈ బబుల్స్ అన్ని పోయిన తర్వాత రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి బ్రౌన్ కలర్ లోకి మాత్రం రాకూడదు బ్రౌన్ కలర్ లోకి వచ్చిందంటే అది మనకు మాడినట్లే టేస్ట్ ఉండదు ఇలా yellow గా ఉన్నప్పుడే తీసుకోవాలి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంత టేస్టీగా ఉండే ఆలు బుజియా మనకు రెడీ అయిపోయింది పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు పిల్లలే కాదండి మనం కూడా తినొచ్చు చాలా చాలా బాగుంటుంది థాంక్స్ వ్యూవర్స్ థాంక్స్ ఫర్ వాచింగ్ నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి